హనుమకొండలో మహాశివరాత్రి నభుతో నభవిష్యత్ తీరుగా జరుగుతోంది. ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక సమ్మేళనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. హయగ్రీవాచారి గ్రౌండ్స్లో జరుగుతున్న ఈ సమ్మేళనం తెల్లవారుజామున 4 గంటల వరకు జరగనుంది. పద్మశ్రీ అవార్డు గ్రహీత, మహాసహస్రావధాని, ప్రముఖ తెలుగు రచయిత గరికపాటి నరసింహరావు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. అలా చూద్దాం. వచ్చాయి కానీ దేశంలో రాష్ట్రాలలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. మనిషి బతికి బట్ట కట్టడం కష్టమవుతున్నటువంటి పరిస్థితులు ఇవి. ముఖ్యంగా ఇవాళ మన దేశం పరిస్థితి ఎలా ఉన్నా మనం అందరం ఆలోచించవలసింది. ఇవాళ ఈ పరమశివుడు, ఆ రష్యా మహాధ్యక్షుడు పుతిన్ మనస్సులో ప్రవేశించి అణుబాంబు వెయ్యాలనే ఆలోచన ఆయనకి రాకుండా చేయాలని ప్రార్థన చేద్దాం. ఇవాళ మనందరం చేయవలసిన ఏకైక ప్రార్థన అదే. మన వ్యక్తిగత ప్రార్థనలన్నీ పక్కన పెట్టేయాలి. పిల్లల చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, ఆరోగ్యాలు ఇవన్నీ పక్కన పెట్టేయాలి. ఈరోజు మనం కోరవలసింది మన దేశం గురించి కూడా కాదు, యావత్ ప్రపంచాన్ని గురించి. 3-4 రోజులుగా పత్రికల్లో మీరు అందరూ చూస్తున్నారు, ఉక్రెయిన్ దేశంలో పసిపిల్లల పరిస్థితి ఎలా ఉందో. రొట్టె ముక్క దొరకడం లేదు. ఒక రొట్టె ముక్కతో 4 రోజులు బతికాడు ఒక పిల్లాడు. పిల్లలు కూడా బాంబులకు గురవుతున్నారు. స్త్రీలు, వృద్ధులు, పసిపిల్లలు అనే విచక్షణ లేకుండా జనావాసాల మీద బాంబులు గురిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది మన దేశం యుద్ధం కాదు కదా, మనం పాల్గొనట్లేదు కదా అనుకోవద్దు. ఇవాళ వారు, రేపు మనం. పెద్ద సామ్రాజ్యాలు చిన్న రాజ్యాలను మింగేయడం అనేది మొదలు పెడితే ఇక ఆ ప్రపంచ యుద్ధానికి అర్థం లేదు. దీనికి ముగింపు ఎలా పలకాలో, మనస్సుల్ని శాంతిమయం ఎలా చేసుకోవాలో కూడా మన భారతీయ సంస్కృతిలో, హిందూ ధర్మంలో, మన పురాణాలలో, ప్రత్యేకించి శివరాత్రి కథలోనే ఉంది. అది మనం ప్రధానంగా భావించి ప్రవచనాన్ని శివస్థుతి రూపంలో దేశభక్తి ప్రపూరితంగా మన జీవితాలను శాంతిమయంగా తీర్చిదిద్దే విధంగా నడిపించుకుందాం. ముందుగా నా సహజ శైలికి దగ్గరగా ఉండే విధంగా ఒక చమత్కారమైన శివస్థుతితో ప్రారంభం చేస్తాను. గరికపాటి నరసింహరావు అంటే మీకు అందరికీ చమత్కారం. అందుకని చమత్కారం భగవంతుడికి కూడా చాలా ఇష్టం. ఒక చమత్కారపూర్వకమైన శివస్థుతితో ప్రారంభం చేద్దాం. ఒకరోజు కైలాసంలో పరమశివుణ్ణి చూసి, అమ్మవారు ఒక్కసారి శిరస్సు మీద ఉన్న గంగని చూసి ఆవిడకి అనేక రకాల అనుమానాలు వచ్చి ప్రశ్నించిందట. ఏమిటయ్యా ఈ దేవత్తి నీ నెత్తి మీద కూర్చుంది, నా కొంప ముంచేయడానికే కదా దీన్ని తీసుకొచ్చావు, పైగా ఇది ఏదో జలస్వరూపంలా కనపడుతుంది, జలం అంటే ముంచేస్తుంది కదా, అందుకని నా కొంప ముంచేయడానికే కదా దీన్ని తీసుకొచ్చావు అని ప్రశ్నించిందట. ఆ ప్రశ్నలు ఎంత చమత్కారంగా ఉన్నాయో, ఆవిడకి ఏ అనుమానము రాకుండా తప్పించుకోవడానికి పరమేశ్వరుడు ఎంత జవాబు చెప్పే ప్రయత్నం చేశాడో, అయినా ఎలా ఇబ్బందులు పడ్డాడో సరదాగా ఒక చమత్కార పద్యంలో చెప్పుకుని మనం శివస్థుతి చేసుకుందాం. శివరాత్రి నాడు ముఖ్యంగా జగడం ఆడైనా జాగారం చేయమన్నారు. ఈవేళ రాత్రి 12 అయిపోయి నిద్ర వస్తుంది అనుకోండి, భార్యాభర్త తగాదా పెట్టుకోవాలి, సరదాకైనా పెట్టుకోవాలి. అందుకని మొదలు పెట్టేది ఎవరు, సాధారణంగా భర్తే మొదలు పెట్టాలి. ఏమి ఇచ్చారు మీ వాళ్ళు నాకు, ఓ నువ్వు వచ్చేసావు ఇక్కడ, కట్నాలు కానుకలు ఏమైనా ఉన్నాయేటి, మీ నాన్నగారు మొదటి పండగతోనే మంగళహారతి పాడేసాడు అని ఏదో అంటూ ఉండాలి సరదాగా. అప్పుడు ఆవిడ కూడా సరదాగా నీ మొహానికి ఇచ్చింది ఎక్కువ, మళ్ళీ ఏమి ఇచ్చేది, నన్ను ఇచ్చారు సరిపోలేదేటి, ఇంకా మళ్ళీ ఇవ్వాలా అని ఆవిడనాలి. ఈ రకంగా 11:30కి తగాదా మొదలుపెట్టి 12:30 వరకు తగాదా పెట్టుకుంటే ఆ తర్వాత మంగళముశ్రద మందారచరణ పాడే సాయిగా పడుకోవచ్చు. అలా పడుకున్నా కూడా, అలా దెబ్బలాడబెట్టుకుని జాగారం చేసినా కూడా ఫలితం వస్తుందని చెప్పే పురాణాలు చాలా స్పష్టంగా. ఎందుకోసం అంటే సరసము చమత్కారం అనేది మన జీవితాల్లోంచి జారిపోబట్టే మనం చాలా ఆందోళనకు లోనవుతున్నామండి. మన పూర్వులు, అన్ని ప్రాంతాలలో ఉన్న అందరు తెలుగువారు కూడా చమత్కారానికి ప్రసిద్ధులు. ఎప్పుడూ అన్ని కులాల మధ్యలో, అన్ని మతాల మధ్యలో, అన్ని ప్రాంతాల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో చమత్కారాలు నడుస్తూ ఉండేవి. ఆ సరసం కారణంగా కాపురం కూడా సరసంగా నడిచేది. అదే పార్వతీ పరమేశ్వరుల మధ్య నడిచిన గంగాదేవి గురించిన చమత్కారంతో మనం శివస్థుతిని ప్రారంభం చేద్దాం. యవతనో నెత్తిపైకెక్కించినావన
ఎండగదే జలకుండమనును. యవతనో నెత్తిపైకెక్కించినావన ఎండగదే జలకుండమనును. ముచ్చుమొగము చూడు మునిగే కొంపయనంగా, ముచ్చుమొగము చూడు మునిగే కొంపయనంగా, కాదు కాదు ముఖము కమలమనును. ముచ్చుమొగము చూడు మునిగె కొంపయనంగా, కాదు కాదు ముఖము కమలమనును. కన్నులున్ కనిపించు కనుగొను మీయన్న, కన్నులున్ కనిపించు కనుగొను మీయన్న, మీనం మీనముల్ సరిజోడు మీ సతియను, మీనముల్ సరిజోడు మీ సతియను. తెల్లని కంఠము తెరవదే అనియన్న, తెల్లని కంఠము తెరవదే అనియన్న, శంఖములుండవా జలములనను. గంగ విడలేక గౌరీ కంగప్పలేక, గంగ విడలేక గౌరీ కంగప్పలేక, గంగ విడలేక గౌరీ కంగప్పలేక, విష్ణునంతటి చాతుర్యవేత్తగాక. గంగ విడలేక గౌరీ కంగప్పలేక, విష్ణునంతటి చాతుర్యవేత్తగాక. భంగపడుచుండు జంగమలింగమయ్య, భంగపడుచుండు జంగమలింగమయ్య, మన కుటుంబంబులెల్లను మనుచుగాక.